బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు ఉండండి సార్, ఒకసారి రఫీ గారు మాట్లాడి ఉండండి, మధ్యలో అడ్డుపడద్దు. బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు రవిశంకర్ గారు నమస్తే సార్, నమస్కారం. ఫస్ట్ టైం నా డిబేట్కి వస్తున్నారు, ధన్యవాదాలు. మీరు అమరావతి బహుజన్ జేఏసీ నుంచి ఏం చెప్తారు, ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఈ ఎన్నికలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలని అనూహ్యంగా దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అలర్ట్ అయ్యారట, ఎందుకంటే 3 గ్రాడ్యుయేట్ స్థానాలు కూడా తమకు వస్తాయని వైసీపీ చాలా ధీమాగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏదేదో ఉంటాయి కదా, అవన్నీ సరిగ్గా చేయలేదు. ఎక్కడ వ్యూహాత్మకంగా ఓట్లు చదవలేని వాళ్ళు ఓట్లు అన్ని కూడా వేసినా గెలవలేదు. వినండి సార్, మాట వినండి, నన్ను అడగనివ్వండి సార్, మధ్యలో ఎందుకు దూరతారు మీరు? చెప్తున్నా. రైట్ సార్, ఆయన టర్న్ కదా, మీరు మధ్యలో దూరద్దు దయచేసి. బాలకోటయ్య గారు, ఇప్పుడేమో ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాల వల్ల చాలా పెర్ఫెక్ట్గా, ఎంత పెర్ఫెక్ట్గా అంటే వాళ్ళు క్యాంపు ఒకటి కండక్ట్ చేసి అక్కడ విందులు అన్ని ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మావి కాని ఓట్లు అన్నవి పక్కన పెట్టి మిగిలినవన్నీ లెక్కేసుకుని 1-10 సార్లు మాక్ పోలింగ్ చేసి ఎంత చేసినా కూడా ప్రతికూల ఫలితమనే అనాలి. ఎందుకంటే 7-7 గెలుస్తామనే ధీమా వాళ్ళది, ఎందుకంటే క్లీన్ స్వీప్ కదా వాళ్ళ లక్ష్యం. 175-175 100%, 99% కూడా కాదు, 100%. అలాంటప్పుడు 7-7 గెలుస్తామని చెప్పారు. 6-6 గెలిచారు, 1 ఓడిపోయారు. 6 గెలిచినా కూడా ఆనందం లేదు, 1 గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఎలా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ధన్యవాదాలు. నమస్కారంగా మీకు, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. రవిశంకర్ గారు సార్, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లేదా వైకాపా పరిపాలన 4 ఏళ్ల తప్పిదాల గురించి కాదు చర్చించాల్సింది. చాలామంది కూడా ఏంటంటే ఈ ఎన్నికలనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఉద్యోగాలు లేమి అని మాట్లాడుతున్నాం, అది కాదు చూడాల్సింది. ఆ ఒక్క సీటుకు జరిగిన ఆ ఒక్క ఓటు గురించి, జరిగింది ఒక్క సీటు గురించి, కావాల్సింది ఒక్క ఓటు గురించి. ఒక్క ఓటు కావాల్సి వస్తే 2 ఓట్లు పడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళని కట్టప్పలని, వాళ్ళు ప్రజాస్వామిక ద్రోహులని, వాళ్ళని నడిబజార్లో కొనుగోలు చేశారని ఎందుకు ఇంత మాట్లాడాల్సిన అవసరం? వాళ్ళు ఒక ప్రజాస్వామిక ఎమ్మెల్యేలు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు తీయకూడదా, కట్టప్పలవ్వాలా? ఎలా కట్టప్పలవుతారు? గత ప్రభుత్వం 23 మంది నడిబజార్లో కొనుగోలు చేసిందని వైకాపా ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు 4 నడిబజార్లో గొర్రెల్లా కొన్నారుగా, వాళ్ళు పశువుల్లా కొంటే వీళ్ళు గొర్రెల్లా కొన్నారు, కట్టప్పలు ఎత్తవుతారు? అసలు వైసీపీ పార్టీ పుట్టిందే కట్టప్ప పార్టీ కదా, ఇది కట్టప్ప పార్టీ కాదా? ఒక పార్టీకి ద్రోహం చేసి వచ్చిన పార్టీ కాదా? ఎలా అవుతుంది? ఈ రోజున నిన్నటి నుంచి చూస్తున్నా చాలా ఛానల్లో, ప్రభుత్వ మీడియా ఛానల్లో కట్టప్ప ఎవరు, దొంగలు ఎవరు, ద్రోహులు ఎవరు, ఏంటి సార్? రవిశంకర్ గారు వాళ్ళ ప్రజాస్వామికి వాళ్ళ ప్రబోధం మేరకు 1 ఓటు చేశారు, అది ఎవరన్నా కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళని వెలికి తీయండి. ఏ ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజా ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రజాస్వామిక ఆత్మ ప్రబోధం హక్కు ఉండదా? ఆ పార్టీ అధినేత దగ్గర అసంతృప్తుండో, లేదా ఆ పార్టీ అధినేత దగ్గర వ్యతిరేకతుండో, భవిష్యత్తులో వాళ్ళకి సీట్లు ఖరారు కావని ఒక భావం ఉండో, ఏ ఓట్లు వేయకూడదా? ఒక దళిత ఎమ్మెల్యేని రాత్రంతా కూడా పట్టుకొని అన్ని ఛానల్లో మీరేశారా, మీరు ఎవరికి వేశారు, మీరు ఎలా వేశారు, మీరు ముఖ్యమంత్రి గారు కలిసి ఏం మాట్లాడారు, ఏంటి సార్ అంత అవసరమా? ఏ వేయకూడదా? మరి వేసిన ఇద్దరు సంగతి ఏంటి? ఇద్దరు నెల్లూరు పెద్దారెడ్డి వేశారు చెప్పి మరి